శ్రేణుల్లో అసమ్మతి సెగ మొదలైంది. వైకాపా అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయంపై ఆ కేడర్ డైలమాలో పడిపోయింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న లెల్ల అప్పిరెడ్డిని తొలగించి ఆ స్థానంలో విశ్రాంత డీఏజీను సమన్వయకర్తగా నియమించడాన్ని కొందరు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా వైకాపా ద్వితీయ శ్రేణి కేడర్ని పూర్తి స్థాయిలో రెచ్చగొడుతున్నారు. వైకాపా మహిళా విభాగంతో పాటు పలు విభాగాలకు చెందిన నాయకులు వారి వారి పదవులకు రాజీనామాలు చేసి వైకాపా అధిష్టానానికి పంపే ఆలోచన చేస్తున్నారు. ఈ తతంగాన్ని ఓ ప్లాన్ ప్రకారం ఓ వ్యక్తి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే విషయం మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ అలీ అందిస్తారు. ఓవర్ టు యూ. ఏ ఒక్క కార్యకర్త గుంటూరులో ఉండడు. అవునన్న అందరూ గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డైలమాలోనే పడ్డారు అన్న వార్త నిజంగానే స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచి అంటే పార్టీ స్థాపించిన కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అదే పార్టీ సిద్ధాంతాలపై నడిచి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చిన అంటే లేళ్ల అప్పిరెడ్డి స్థానికతను తొలగించి అంటే వేరే అభ్యర్థిని అక్కడ నియోజకవర్గానికి బాధ్యతలు అప్పచెప్పడం, ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిన్న రాత్రి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వెలువడిన తాజా ఆదేశాలు ఈరోజు ఉదయం నుంచి ఆ పార్టీ ఆ గుంటూరు నగరంలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఒక ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యే విధంగా మారాయి అన్నదానికి కూడా మనం ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా అంటే ఒక అధికార పార్టీలో లేకున్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్న సందర్భంలో కూడా ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఆ పార్టీకి సంబంధించిన ఆ క్యాడర్ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని తెచ్చిపెట్టిందని కూడా చెప్పొచ్చు. ఏదైనా కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం ఆ పార్టీ క్యాడర్ మొత్తం మొదటి నుంచి తీవ్రంగా శ్రమించింది. ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఆ పార్టీ క్యాడర్ తీవ్రంగా శ్రమించింది అని కూడా చెప్పాలి. ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గతంలో అంటే 2014 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అంటే 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేయడం, అదేవిధంగా స్వల్ప మెజార్టీతో అంటే కొన్ని ఓట్ల మెజార్టీతో ఓటమి పాలవడం కూడా తెలిసిన విషయమే. ఏదైనా గతంలో జరిగిన ఆ తప్పిదం తిరిగి అలా ఆ ఓటమికి కారణం కాకూడదన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా కొన్ని అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఓటమి పరిస్థితులు చవి చూడాల్సిన వచ్చే తరుణంలో అలాంటి చోట బలమైన అభ్యర్థులు నింపి అదేవిధంగా ఆ అభ్యర్థుల చేత ఒక మంచి స్థితి సిద్ధాంతాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు అదేవిధంగా ఆర్థికంగా కూడా ఆ అభ్యర్థికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని కీలక మార్పులు చేపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అప్పిరెడ్డి మార్పు కూడా జరిగిందనే చెప్పాలి. ఏదైతే మాజీ అంటే
పోలీస్ శాఖలో పనిచేస్తూనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న యేసురత్నం అదే ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారన్న సంకేతాలు కూడా ఆ పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న తరుణంలో ఆ పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఏదైతే గుంటూరు నగరానికి సంబంధించిన మహిళా విభాగం మొత్తం కూడా అప్పిరెడ్డికి తోడుగా నిలిచి వాళ్ళ వారి వారి పదవులకు కూడా రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించే ఆలోచనలో కూడా ఒక అడుగులు వేస్తున్నారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళ పార్టీ శ్రేణులు కానివ్వండి, కింద స్థాయి కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో కూడా లెల్ల అప్పిరెడ్డి ఎటువంటి మాట చెప్పకపోవడం, అదేవిధంగా ఆయన మౌనంగా ఉండిపోవడం, వాళ్ళని వాళ్ళ ద్వారానే అన్ని ఆయన చెప్పాల్సిన మాటలు అన్నీ కూడా వాళ్ళ అభ్యర్థుల ద్వారానే చెప్పే ప్రయత్నం చేస్తుండడం కూడా ఒక వ్యూహాత్మకంగానే ముందస్తు పథకం ప్రకారమే ఈ యొక్క అభిప్రాయం కూడా చేపడుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో 2019 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభ్యర్థులను నుంచో పెట్టుకోవాలా, అభ్యర్థి గెలుపు దిశగా నడవడానికి చేయాల్సిన వ్యూహాత్మకం ఏంటి, అదేవిధంగా ఆ గెలుపు కోసం ఎలాంటి కృషి చేయాలా అన్న ఆలోచనలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ క్రమంలో దాదాపు చాలామంది అంటే ఒక షాడో సర్వేలతో పాటు అదేవిధంగా స్నేక్ సర్వే కూడా చేపించింది. తాజాగా ఈ స్నేక్ సర్వేలో చాలామంది అభ్యర్థులు అంటే అభ్యర్థులు కావచ్చు లేదంటే ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు వారి వారి స్థితిగతులపై కూడా ఆ స్నేక్ సర్వే సంక్షిప్తమైన ఒక రిపోర్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు వైఎస్ జగన్కు కూడా ఆ రిపోర్ట్ను చేరవేసింది. ఈ రిపోర్ట్లో దాదాపు ఆయా అభ్యర్థులు వారి స్థితిగతులతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్న ఒక బలాన్ని కూడా ఆ రిపోర్ట్లో ఆ అధిష్టానానికి చెప్పిన ప్రయత్నం కూడా జరిగిపోయింది. ఈ ప్రయత్నంలో వచ్చిన రిపోర్ట్ను అనుగుణంగా తీసుకొని ఏ అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరిని నియమిస్తే ఎలాంటి వ్యూహాత్మకంగా చేయొచ్చు, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఏ విధంగా అడ్డుకట్ట వేయొచ్చు, అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకుని మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు అన్ని సెగ్మెంట్లలో ఎక్కడైతే ఓటమి పాలయ్యిందో అక్కడ కూడా దాదాపు చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. అలాంటిది ఈసారి మాత్రం అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి ఓటమి అన్న భావన కూడా రాకూడదు అన్న సిద్ధాంతంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇలాంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఈ గుంటూరు పశ్చిమకు సంబంధించిన తాజా నిర్ణయంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా శ్రేణులతో పాటు గుంటూరు నగరానికి సంబంధించిన చాలామంది మహిళా విభాగం కావచ్చు లేదా విద్యార్థి విభాగం కావచ్చు లేదా ఇంకేదైనా పార్టీకి సంబంధించిన సాంకేతిక పరంగమైన ఏదైతే అంతర్జాల వ్యవస్థ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందో దానికి సంబంధించిన విభాగం కూడా వీళ్ళందరూ కూడా మూకమ్మడిగా రాజీనామాలు చేసే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పాలి. ఏదైతే తాజాగా గుంటూరు పశ్చిమకు సంబంధించిన ఓ అభ్యర్థిని ఏదైతే సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందో ఏదైతే ఆయనకి సమన్వయకర్తగా ఒక మా రిటైర్డ్ అంటే విశ్రాంత డిఏజీకి ఆ బాధ్యతలు అప్పగించిందో అప్పటి నుంచి దాదాపు ఒక వారం నుంచి ఈ అంతర్గత విభేదం అంటూ ఒక నడుస్తుందని చెప్పాలా. ఈ విభేదం కూడా ఒక వ్యూహాత్మకంగానే రచించారు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎలా అయితే గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే అప్పిరెడ్డి ముందుకు నడిచారు. అదేవిధంగా 2014 అప్పిరెడ్డికి ఒక అవకాశం కూడా వైఎస్ జగన్ కల్పించారు. ఏదైతే 2014 ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు, ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఏ అభ్యర్థి అయినా కానీ దానికి సంబంధించి ఇంకోటి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు, వైఎస్ జగన్ కానివ్వండి, జగన్కి సంబంధించిన తాజా ఈ ఏదైతే స్నేక్ సర్వే టీం ఏదైతే ఉందో వీళ్ళు మాత్రం ఒకే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రజలతో పాటు ఏదైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ విషయంలో కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఏదైతే అభ్యర్థి ఒక వ్యక్తి వల్ల అతను ఆ వ్యక్తి పోవడం వల్ల ఒక 500 మాత్రమే పోగలగాలి, అదేవిధంగా ఏదైతే కొత్త వ్యక్తిని నియమించుతారో ఆ వ్యక్తికి ఒక 50,000 అంటే 50,000 ఓటర్లు తోడుగా ఉండాలి అన్న సిద్ధాంతంతో ఆ పార్టీ ముందుకు వేస్తుంది. అదేవిధంగా ఆ క్రమంలోనే కూడా తాజాగా ఈ నిర్ణయం కూడా దాని ఆ క్రమంలోనే నడిచింది. ఈ నిర్ణయం తీసుకున్నారు అని కూడా ఆ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు. ఏదైతే అంటే ఇప్పటి వరకు
ఆయా నేతల్ని లేదంటే ఆ అభ్యర్థుల్ని వారే అని చెప్పుకుంటూ ముందుకు సాగుతూ వచ్చిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి మాత్రం కొంత వ్యూహాత్మకంగా ఆలోచించడం ఆ పార్టీని నమ్ముకొని ఇప్పటి వరకు కష్టపడిన వారికి కాస్త ఇబ్బందులు తెచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఇక్కడనే కాదు, గుంటూరు నగరానికి సంబంధించిన కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇలాంటి కీలక నిర్ణయాలు కూడా మార్పు చేర్పులు కూడా ఈ వారంలో తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. తయ్యగా ఎప్పుడైతే ఎన్నికలు ఎప్పుడు ఏ క్షణాన ఎన్నికలకు పిలుపు ఈసి ఇస్తుందో అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఏదైతే తెలంగాణలో ఎన్నికల వ్యూహరచన అదేవిధంగా వాళ్ళ ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా ఏపీకి తెలంగాణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా మార్పు చేర్పు చేసి మళ్ళా ఒకే సిద్ధాంతం మీద ఎన్నికలు నడిపే ఆలోచన కూడా ఏదైతే ప్రభుత్వం పాటిస్తుంది. ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి చెందిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే మాటని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ఈ ఎన్నికలు వచ్చిన తరుణంలో ఎలాంటి గెలుపు దిశగా వెళ్ళాలని సిద్ధాంతాలు కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు కూడా వివరించడం కూడా జరిగింది. వాళ్ళు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అదే తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి ధీటు పోటీకి చెందుకు కూడా ముందస్తు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఏదైతే ఓటమి నేర్పిన పాఠం అన్న సిద్ధాంతంతో వైఎస్ జగన్ గతంలో జరిగిన కొన్ని తప్పిదాలని కూడా ఈసారి జరగకుండా పూర్తి స్థాయిలో దాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఆ ప్రయత్నంలోనే భాగంగా తాజా నిర్ణయాలు కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే గుంటూరు నగరంలో ఇప్పుడున్న ఈ అసంతృప్తి, ఏదైతే అప్పిరెడ్డికి సంబంధించిన ఆ పార్టీ విభాగంలో ఉన్న కొంతమంది శ్రేణులు అప్పిరెడ్డి ఆ ప్రాంతాన్ని గుంటూరు పశ్చిమ ప్రాంతంలో వేరే వ్యక్తిని తెచ్చి ఆ పశ్చిమ సమన్వయకర్తగా నియమించడం, అదేవిధంగా ఆ సమన్వయకర్తకు సంబంధించిన అంటే ఆయనతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా నడవాలా అన్న సందిగ్ధతలో వీళ్ళు ఈ క్యాడర్ అయితే కాస్త వ్యతిరేక భావన కల్పిస్తుంది. ఏదైతే ఒకటైతే వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాల్లో కానీ ఆ క్యాడర్ మాత్రం ఒక సంక్షిప్తంగా అయితే ముందుకు సాగుతుంది. ఏదైతే జగన్ అన్న వస్తాడు అందరిని సీఎం చేయాలన్న ఒక సిద్ధాంతంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆ సిద్ధాంతాన్ని కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది కొల్లగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా ఓ విమర్శ అయితే ఉంది. ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈ యొక్క విషయాన్ని భూతద్దంలో చూపించి వారి చేత అది ఏదైతే ఆ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ వాళ్ళ ద్వారానే ఆ పార్టీకి ఒక బ్యాడ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న మాటలు కూడా లేకపోలేదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం గుంటూరు నగరాన్ని ఆ గుంటూరు నగరంలో ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తుందన్న మాటలు కూడా లేకపోలేదు. ఇంకో విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు, ఏదైతే అప్పిరెడ్డిని తొలగించి ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా తాజాగా విశ్రాంత డిఐజీకి అప్పగిస్తారన్న మాటలు దాదాపు ఒక ఎప్పుడైతే ఆయన పార్టీలో చేరారో అప్పటి నుంచి బహిర్గతమయ్యాయి. అధికారికంగా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అసమ్మతి సెగ మొదలైంది. ఏదైతే అంటే ముందస్తుగానే వీళ్ళు కూడా ఒక పథకం రచించుకున్నారనడానికి కూడా ఇదొక విశ్లేషణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అధిష్టానం నుంచి ఒక సమన్వయకర్తగా నియమించిన ఆదేశాలు వచ్చాయో లేదో అప్పటి నుంచే ఈ అసమ్మతి సెగ మొదలైంది. దానికి ఒక కీ రోల్ కూడా ఒక కీలక వ్యక్తి పాటిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయాలి అన్న ఒక బలమైన సిద్ధాంతంతో ఆ పార్టీ క్యాడర్ ముందుకు సాగుతున్న తరుణంలో అదే పార్టీలో కొంతమందిని రెచ్చగొట్టి అదే పార్టీకి అసమ్మతిగా ముందుకు పంపే ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా స్పష్టంగా చెప్పుకో